ఒకవేళ మీరు అమెరికా కొత్తగా వచ్చి చాలా మనీ సేవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకోసం. హలో ఎవ్రీవన్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శ్రీగౌరీ అండి. నేను ఈ ఛానల్లో ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, బయో ఎంజైమ్, హోమ్ మేడ్ క్లీనర్స్, కిడ్స్ కోసం పేరెంటింగ్ టిప్స్ అండ్ కిడ్స్ ఫుడ్స్ అండ్ బేకింగ్, కుకింగ్, హెల్దీ లైఫ్ స్టైల్, రీసెంట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం ఫుడ్ తింటూ ఉంటాము అండ్ హెల్త్ కోసం ఏం చేస్తూ ఉంటామో అట్లా అన్నీ చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు అన్నమాట. ఈరోజు నేను థ్రిఫ్ట్ షాప్ అనేది చూపిద్దామని అనుకుంటున్నానండి. థ్రిఫ్ట్ షాప్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఇప్పుడు మేము పెన్సిల్వేనియా నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వచ్చేటప్పుడు మా స్టఫ్ అంతా మేము డొనేట్ చేశాం కదా, ఫర్నిచర్, టాయ్స్ అలాంటివన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా థ్రిఫ్ట్ షాప్స్లో పెట్టేసి మళ్ళీ అమ్ముతారనమాట వేరే వాళ్ళకి. అంటే ఇక్కడ మనకి 50% కంటే కూడా తక్కువ ప్రైజ్కి దొరుకుతాయి ప్రతివీ. ఎక్కువ బట్టలు ఉంటాయి బట్ నేను క్లోత్స్ ఏం తీసుకోనండి, ఎందుకంటే తెలుసు కదా మనకు అలవాటు ఉండదు. సో మీరు ఒకవేళ క్లోత్స్ కొనాలి అని అనుకుంటే బ్రాండ్ అంటే బ్రాండెడ్వి ఉంటాయి కదా, అంటే న్యూవి స్టిక్కరేసెస్ ఉండి ప్రైస్ ట్యాగ్ ఉండి ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. లేదంటే క్లోత్స్ చూడొద్దు. అసలు నేను ఈరోజు థ్రిఫ్ట్ షాప్స్లో నేను ఎలాంటివి కొంటాను అండ్ మీరు ఎలాంటివి కొంటే బెటర్ అనేది చెప్దామని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్నిచర్ అంతా దొరుకుతుందండి, బట్ మీరేంటంటే లెదర్ లాంటివి తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలి కదా. లెదర్ సోఫా లాంటివి తీసుకున్నారనుకోండి, మీరు డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ అని దొరుకుతాయి, లేదా నేను ఇంట్లో తయారు చేసే బయో ఎంజైమ్ అని ఉంటుంది, దాంతోనైనా క్లీన్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉండేవి, వాష్ చేయడానికి అంటే క్లోత్స్ కొనొచ్చు వాష్ చేయొచ్చు కదా, అంటే అది మీ ఇష్టం, నేనైతే కొనను. నేను ఎక్కువ కిచెన్లో స్టఫ్ కొంటానండి, బ్లెండర్స్ ఉంటాయి, ప్యాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ బౌల్ ఒకటి చూపిస్తాను చూడండి, వెనక ఇంకా ప్రైస్ ట్యాగ్స్ న్యూ స్టిక్కర్ ఉందన్నమాట. ఇది కొత్త బౌల్, ఇలాంటివి చూసి కొనుక్కోవాలన్నమాట. అప్పుడు మీరు షాప్లో కొన్నట్టే కదా కొత్తవి దొరికితే. అంటే ఇలాంటివి అన్నిసార్లు దొరకవు బట్ మీరు వెతుకుతూ ఉంటే కొన్ని దొరుకుతాయి. సో కిచెన్లో మీకు నైఫ్స్ ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి, కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవన్నీ, మీరు స్పూన్స్ అవి పెట్టుకోవడానికి షెల్ఫ్లో డ్రాయర్స్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉంటాయి కదా స్పూన్స్, నైఫ్స్, ఫోక్స్ అలాంటివి. ఇవి వచ్చేసి ప్లేట్స్ అన్నీ హోల్డ్ చేసేవి, ఇది నేను చెప్తుంది. మీకు ఇంకా వుడ్ కటింగ్ బోర్డ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ ఉంటాయి, అండ్ న్యూ స్పూన్స్ ఉంటాయి, పీలర్స్ ఉంటాయి, నైఫ్స్ ఉంటాయి. ఇవన్నీ కటింగ్ బోర్డ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. సో మీరు ఫస్ట్ టైం వచ్చారనుకోండి, ఒకేసారి షాప్కి వెళ్ళి ఇంత పెద్ద మంచి మంచివి కొనాలి అనుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో మీరు ఇలా థ్రిఫ్ట్ షాప్స్లో చూసుకుంటూ ఉండాలి. అలా అని థ్రిఫ్ట్ షాప్కి వెళ్ళిపోయి అన్నీ కొనేసేయొద్దు. మనకి కొత్తలో ఏమనిపిస్తుందంటే ఏది చూస్తే అది కొనేయాలనిపిస్తుంది. సో అట్లా కొనకుండా కొంచెం లిమిటెడ్గా మీరు ఫస్టే షాప్కి వెళ్ళే ముందే ఒక లిస్ట్ తయారు చేసుకొని వెళ్ళి నాకు ఈరోజు కటింగ్ బోర్డ్ కావాలి, నైఫ్ కావాలి, కొన్ని ఫోక్స్ కావాలి, కొన్ని బౌల్స్ కావాలి అట్లా చూసుకొని రాసుకొని వెళ్ళారనుకోండి, లిస్ట్లో ఉన్న వరకే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ అండ్ గ్లాస్ వేర్ అయితే అసలు టూ మచ్ ఉంటుందండి ఏ థ్రిఫ్ట్ షాప్లో కూడా. ఇక్కడ అమెరికా వాళ్ళకి బాగా ఇష్టం అనుకుంటా, చాలా ఎక్కువ కొనటం, చాలా ఎక్కువ డొనేట్ చేయడం చూస్తారనుకుంటా. ఇది చూసారా న్యూది అనమాట, ఇంకా స్టిక్కర్ ఉంది కింద, వరల్డ్ మార్కెట్ అనే షాప్లో కొన్నారు అని చెప్పేసి. బట్ $4 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే 1 వీక్ ఒకసారి ఈ యెల్లో ట్యాగ్ మీద 50% డిస్కౌంట్ ఉంది, అండ్ ఇది ఆరెంజ్ ట్యాగ్ ఉంది కదా, ఆరెంజ్ ట్యాగ్ మీద 50% డిస్కౌంట్ ఉంది. అట్లా వీక్లీ ఒకసారి ఒక ట్యాగ్ మీద పెడుతూ ఉంటారనమాట. ఇది అన్ని థ్రిఫ్ట్ షాప్స్లో ఉండకపోవచ్చు, బట్ మీ దగ్గర ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఈ ఫ్రూట్ బాస్కెట్స్ అయితే కొత్తవి అని చెప్పొచ్చండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, లాండ్రీ వేసుకోవడానికి నేనైతే కొనను. నేను మినిమలిస్ట్ అని మీకు ఆల్రెడీ తెలుసు కదా. నేను నాకు ఏదైనా కొనేటప్పుడు నాకు అది 2-3 టైప్స్గా యూజ్ అయితే తప్ప నేను కొనను. సింగిల్ పర్పస్ కోసం అయితే నేను అసలు కొననే కొనను. 90% నేను ఏదైనా కొంటున్నాను అంటే అది నాకు 2-3 పనులు చేసి పెట్టాలన్నమాట, ఒకటే పని చేసేవైతే నేను తీసుకోను.
జస్ట్ మీకు ఇవి చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. షాప్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవండి. నేనైతే బాస్కెట్ ప్లేస్లోకి వెళ్ళి వాల్మార్ట్లో కానీ టార్గెట్లో కానీ అట్లాంటి వాటిల్లో అయితే నేను ఎక్కువ అక్కడికి వెళ్తాను. ఇవన్నీ అయితే అక్కడ చూడలేదు. మేబీ ఇలాంటివి వేరే ఏదైనా స్పెషల్ షాప్స్లో ఉంటాయేమో, బట్ నేను వెళ్ళలేదు. జస్ట్ ఎవరో అడిగారు నన్ను కమెంట్స్లో థ్రిఫ్ట్ షాప్ చూపించమని చెప్పేసి, నేను ఏం మర్చిపోయాను, సారీ. ఒకవేళ సెసి అయి ఉంటే ఓకే. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, కిచెన్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ బైక్స్ ఉంటాయి పిల్లలకి. ఇవి మీరు చూసారంటే ఈ ప్లాస్టిక్ బైక్ చక్కగా డిసన్ఫెక్టింగ్ వైప్స్ తోటి వైప్ చేసేసి ఇచ్చేసేయచ్చు మీ పిల్లలకి. అండ్ పిల్లలకి కొత్తగా సైక్లింగ్ నేర్పిద్దామని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఒకేసారి ఇవి $60 లోపు ఉండవండి అసలు చిన్నపిల్లల సైకిల్స్. అది ఇక్కడ అనుకోండి $15-$20 వచ్చేస్తాయి అన్నమాట. సో పిల్లలకి నేర్పించేటప్పుడు అంత ఎక్స్పెన్సివ్ అక్కర్లేదు కదా. ఇవి వచ్చేసి బీచ్ చైర్స్. ఇవి షాప్స్లో కూడా $10 అలానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి $5-$6 ఉన్నాయి. సో కంపేర్ చేసుకొని మీరు సేవ్ చేయాలి అనుకుంటే తీసుకోవాలి. కానీ మీరు అన్నీ డబల్ చెక్ చేసుకోవాలండి, కండిషన్ ఎలా ఉంది. ఇవి సెకండ్ హ్యాండెడ్ కదా, సో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది బాగా చూసుకొని తీసుకోవాలి. పెద్దవాళ్ళ బైక్స్ కూడా ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే మేము డిజిటల్ క్లాక్స్ అయితే 2 కొన్నామండి ఆల్రెడీ, సిద్ధుకు చాలా ఇష్టం అని చెప్పేసి. సో మీరు కావాలి అనుకుంటే క్లాక్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి, సౌండ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇంకా నేను చాలా ఉన్నాయి, అన్నీ కవర్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్యూచర్లో ఎవరికైనా పర్టికులర్గా ఏదైనా కావాలి అంటే అది కూడా నేను షూట్ చేసి పెడతాను. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి, డైపర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఇదైతే నాకు ఎంత నచ్చిందోనండి, $35 అలా ఉండింది. ఎంత పెద్ద సెట్ అని చెప్పొచ్చో, పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నాయి. అండ్ $40 ఉంది యాక్చువల్లీ. సో ఈ 2 బౌల్స్, ఇక్కడ ఉన్న ఈ 2 బౌల్స్ అయితే 2 వచ్చేసి $12కి సపరేట్గా ఇస్తామని చెప్పారు. బట్ నాకు నచ్చాయే కదా అని నేను కొనలేను, రాము తీసుకోమని చెప్పారు, నాకు నచ్చాయని చెప్పేసి. బట్ నేను పెద్దగా యూజ్ చేయను అండ్ హెవీ ఉన్నాయి. నేను హెవీ ఉన్న ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంచుకోను కిచెన్లో. సో అందుకని నేనేం తీసుకోలేదు. బట్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ సెట్, దీంట్లో 12 కప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మోర్ దాన్ సిక్స్ ప్లేట్స్ ఉన్నాయి, సూప్ బౌల్స్ ఉన్నాయి, సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి, అట్లా చాలా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద సెట్ అని చెప్పొచ్చు. కండిషన్ అయితే అమేజింగ్గా ఉంది, ఒక్కసారి కూడా యూజ్ చేసి ఉండరు అనిపించింది. ఇక్కడ సాల్ట్ పెప్పరు వేసుకునేవి అండ్ 2 బౌల్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ట్రేస్ లాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అవి ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద సెట్, $40కు ఉంది. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్, ఫ్లవర్స్, పూల కుండీలు అండ్ మనకి గార్డెనింగ్ టూల్స్ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. నేను ప్లాస్టిక్వి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను తీసుకురాలేదు. బట్ ఫ్యూచర్లో నాకు ఇది చేతిలో ఉందైతే బాగా కొనాలనిపించింది, నాకు బాగా నచ్చింది. ఇవి చూసారా, ఇవైతే కొత్తదండి, ఇది కొత్తది, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో ఎంత బాగుంది కదా. సో ఇట్లాంటివి న్యూవి చూసి కూడా తీసుకోవచ్చు అనమాట మీరు కావాలనుకుంటే. మంచిగా ఇల్లుని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకునే అలవాటు ఉండి ఇంట్లో కొంచెం అందంగా ఉండేలాగా చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ చూసి చాలా కొనుక్కోవచ్చు అనమాట. మీకు మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి థ్రిఫ్ట్ షాప్కి వెళ్ళారంటే, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి అరేంజ్ చేసి కూడా ఉంచుతారనమాట. సో ఇక్కడ అన్నీ వచ్చేసి గార్డెనింగ్వే ఉన్నాయండి, వాటర్ వేసేవి అండ్ ప్లాంట్స్కి పాట్స్ అట్లాంటివన్నీ. నాకు ఇది బాగా నచ్చిందండి, మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి వాటర్ వేస్తాం కదా మొక్కలకి, అది $4 ఉందండి. అదంత ప్రైస్ ఉంటుందా లేదా కొత్తది కొనాలంటే అనేది నా కమెంట్స్లో చెప్పండి. నాకు ఇప్పుడు అవసరం లేదు, బట్ ఒకవేళ ఫ్యూచర్లో కావాలి అంటే చూడొచ్చు కదా అని అడుగుతున్నాను. ఇది వచ్చేసి కౌంటర్ దగ్గర చిన్న కార్ట్ లాంటిది ఉండింది, క్యూట్గా ఉంది కదా అని చూపిస్తున్నాను అంతే. మనకేం అవసరం లేదు, గిఫ్ట్ కార్డ్స్ పెట్టేసి వాళ్ళు అక్కడ కౌంటర్ దగ్గర ఉండింది. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ టాయ్స్, కిడ్స్ బుక్స్, కిడ్స్ స్టఫ్ ఉంటుందన్నమాట. మీరు ఇది అయితే సిద్ధూకి పెన్సిల్వేనియాలో ఒకటి ఉంది, సౌత్ కెరలినాలో ఒకటి ఉంది అండ్ ఇక్కడ మిషిగన్లో కూడా వచ్చాక ఉంది. బట్ ఇప్పుడు కొనలేదు ఎందుకంటే ఇంక ఇది చిన్నగా అయిపోయిందని చెప్పేసి. ఎంత బాగుంటుందోనండి, సిద్ధూ అయితే ఎన్ని గంటలు ఆడుకునేవాడో దీంతో. అయితే పెన్సిల్వేనియాలో $5కి, సౌత్ కెరలినాలో $10కి అండ్ ఇక్కడ $15కి పెట్టాడు అనమాట. సో ప్రైస్ పెరుగుతూ వచ్చింది, అంతే కదా ప్రతిదీ ప్రైస్ పెరుగుతే ఒక జీతాలు తప్ప. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఏంటంటే మనం క్లీన్ చేయొచ్చు కదా, బయో ఎంజైమ్తోనైనా క్లీన్ చేయొచ్చు, డిసన్ఫెక్టింగ్ వైప్స్తోనైనా క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేయడానికి అవకాశం ఉండే టాయ్స్ కానీ, క్లీన్ చేయడానికి అవకాశం ఉండే స్టఫ్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి పిల్లలకి చాలా బాగుంటుంది, ఈ టాయ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సిద్ధుకి చిన్నప్పుడు సిమిలర్ది ఉండేది. సో బాగా మ్యూజిక్ వస్తుంది
అండ్ లర్నింగ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా ఇక్కడ చాలా దొరుకుతాయన్నమాట. సో మీరు హ్యాపీగా చూడొచ్చు. అయితే 1 ఇయర్లోపు కిడ్స్, 2 ఇయర్స్లోపు కిడ్స్ అయితే తీసుకోకపోతేనే బెటర్ అండి. వాళ్ళకి న్యూ స్టఫ్ తీసుకుంటేనే బెటర్ కదా. ఇది వచ్చేసి చాక్ పీస్ తోటి మన స్కెచెస్ ఉంటాయి కదా, దాంతోటి డ్రా చేసుకోవచ్చు, క్రేయాన్స్తో డ్రా చేసుకోవచ్చు, వైప్ చేయొచ్చు. ఇలాంటిది సిద్ధుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఉండేది చైరు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హై చైరు. ఇక్కడ చూసారు కదా, మ్యూజిక్ వచ్చే టాయ్స్ ఉంటాయి, మ్యూజిక్ వచ్చే బుక్స్ ఉంటాయి. అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు కొనేటప్పుడు క్లీన్ చేయడానికి అవకాశం ఉండే మాత్రమే చూసి తీసుకోండి. బుక్స్ తీసుకోమంటున్నారు మరి అవి క్లీన్ చేయాలి కాదు కదా అంటే, అవి నేను సిద్ధుకి 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత ఇస్తూ ఉంటానండి కార్లోనే ఉంచేసి ట్రంక్లో. సో అప్పటికల్లా దాన్ని అంతకంటే ఎక్కువ క్వారంటైన్లో కూడా ఉంచలేము కదా. సో సిద్ధుని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట థ్రిఫ్ట్ షాప్కి. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను, మీరు అడిగారని చెప్పేసి వచ్చాను. అక్కడ చూసారు కదా బెడ్ ఉంది. సో బెడ్ కొనవచ్చు మీరు కావాలంటే. మ్యాట్రస్ మాత్రం కొనొద్దండి, ఎందుకంటే బెడ్ బగ్స్ అలాంటివి వచ్చాయనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మీరు మెటల్ ఫ్రేమ్ కానీ, బెడ్ బాక్స్ కానీ అట్లాంటివి తీసుకోండి. అండ్ లెదర్వి అండ్ ఇలాంటి చైర్స్ తీసుకున్నారనుకోండి, క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి దానికి ఆపోజిట్గా ఉన్న ఇంకొక థ్రిఫ్ట్ షాప్కి వచ్చానండి. ఇక్కడ వచ్చేసి కొంచెం అప్స్కేల్ న్యూ అంటే అప్స్కేల్ థ్రిఫ్ట్ షాప్ అలా అంటారంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట కంపారిటివ్లీ దాంతో. ఎందుకంటే చూసారు కదా ఇక్కడ అన్ని ఫర్నిచర్ చెక్ చేసి, కండిషన్ అంతా డబల్ చెక్ చేసి సూపర్ క్వాలిటీ ఉన్నాయి అమ్ముతారనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఆల్రెడీ ఇవి కొత్తవి డొనేట్ చేశారు. కొంతమంది ఫర్నిచర్ షాప్స్ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ డొనేట్ చేసి క్లోజ్ చేస్తారనమాట. అంటే లాస్ట్లో ఏదన్నా క్లోజ్ చేసే ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ మిగిలిపోయింది అనుకోండి, ఇలాంటి థ్రిఫ్ట్ షాప్లో డొనేట్ చేస్తారు వీళ్ళు. వాళ్ళకంటే కొంచెం తక్కువ ప్రైజెస్ అమ్ముతారు అనమాట. సో మీరు ఇలాంటివి కూడా చూడవచ్చు హ్యాపీగా. సో షాప్లో కొనే దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇవి వచ్చేసి మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, ప్లాస్టిక్వి. $50 ఉండింది ఇది, బట్ నాకంటే చాలా ఎక్కువ హైట్ ఉండింది. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలాంటివన్నీ చక్కగా వెళ్ళి చూసుకొని ఇల్లంతా సెటప్ చేసుకోవడానికి కావాల్సిన అన్నీ దొరికిపోతాయండి. ఇనీషియల్గా వచ్చినప్పుడు మనీ ఎక్కువ సేవ్ చేసుకోవాలి అంటే అలా. మీకు ఎవరికైనా పర్ల్స్ తోటి ఏమైనా జ్యువెలరీ చేసే అలవాటు ఉంటే ఇక్కడ చూడవచ్చు. జస్ట్ $2-3కి ఎన్ని ఎక్కువ పర్ల్స్ వస్తాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పాను కదా. ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. $3 అంటే థ్రిఫ్ట్ షాప్స్లో ఎక్కువే యాక్చువల్లీ, బట్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారనమాట. సో మీరు అన్ని రకాల థ్రిఫ్ట్ షాప్స్, మీ లోకల్లో ఉన్న అన్ని థ్రిఫ్ట్ షాప్స్ చూసుకుంటూ మీకు నచ్చింది చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ తక్కువ రేటుకు ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఈ థ్రిఫ్ట్ షాప్లో ఏంటంటే మంత్లీ వన్స్ ఒక దాని మీద డిస్కౌంట్ పెడతారు. ఇప్పుడు వచ్చేసి క్లోతింగ్ మీద 50% డిస్కౌంట్ నడుస్తుంది, ఒక్కొక్కసారి ఫర్నిచర్ మీద 50%, ఒక్కొక్కసారి గ్లాస్ వేర్ మీద 50%, కిచెన్ 50%, అట్లా మంత్కి ఒకసారి పెడతారనమాట ఈ థ్రిఫ్ట్ షాప్లో. మేము బుక్స్ మీద 50%, ఈ షాప్లో బుక్స్ తక్కువ దొరుకుతాయి బట్ బుక్స్ మీద 50% ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి బుక్స్ కొంటూ ఉంటాం అనమాట. సిద్ధు టాయ్స్తో ఆడుకోవటం కూడా తగ్గిపోతూ ఉందండి. సో ఇక్కడ సిద్ధుకి ఇప్పుడు ఏంటంటే బోర్డ్ గేమ్స్ అండ్ పజిల్ గేమ్స్ అట్లాంటివి మాత్రమే తీసుకుంటున్నాము. టాయ్స్ పెద్దగా కొనట్లేదు, ఇంకా సిద్ధు ఆడుకోవట్లేదు. చెప్పాను కదా గ్లాస్ వేర్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర అని. అయితే ఇక్కడ కొన్ని టాయ్స్ మీద నేమ్ అవి ఉండవు కదా బాక్స్ లేనప్పుడు. అప్పుడు ఏంటంటే మీరు గూగుల్ చేసి ఆ టాయ్ ఏంటో కనుక్కొని నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. ఈ టాయ్ మేము అలాగే చేసాము, ఫ్లాష్ ప్యాడ్ అని చెప్పేసి సెర్చ్ చేసి సిద్ధుకి తీసుకున్నాము. వాడికి ఎంత నచ్చిందోనండి, సేమ్ది ఉంది ఇప్పుడు ఇంట్లో. ఈ టాయ్ $50 ఉండేది, ఇక్కడ $20కి అలా పెట్టారు. ఈ షాప్లో ఏంటంటే కలర్ కలర్లుగా అరేంజ్ చేసి ఉంచుతారనమాట. అంటే ఇప్పుడు మీకు రెడ్వి బ్లాక్వి చూపించాను కదా, అండ్ ఒక సిమిలర్ కలర్ ఐటమ్స్ అన్నీ ఎవరైనా డొనేట్ చేసినవి ఉంటాయి కదా, అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ చూసారా పర్పుల్ థీమ్ లాగా పెట్టారనమాట. రెడ్ థీమ్ లాగా, బ్లూ థీమ్ లాగా, వాళ్ళందరూ ఒకేసారి కలిపి డొనేట్ చేయరు. వాళ్ళకి వచ్చిన స్టఫ్ని వీళ్ళు సపరేట్ చేసి పర్పుల్వన్నీ ఒక సైడ్కి, వైట్వన్నీ ఒక సైడ్కి, టాయ్స్ అన్నీ ఒక సైడ్కి, అండ్ కొంచెం స్టీల్వన్నీ ఒక సైడ్కి, అట్లా సపరేట్ చేసి పెడతారనమాట. అప్పుడు మనకు చూసేటప్పుడు ఇంకా ఎక్కువ బాగుంటుంది కదా. ఇది చూసారా బ్లూ లాగా ఉందన్నమాట. సో మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్. మీకు వీటిలో ఏది ఎక్కువ నచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నాకు పర్పుల్ది అండ్ మెరూన్ది చాలా బాగా నచ్చింది. నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. ఇది వచ్చేసి నాకు చాలా నచ్చాయండి, మొత్తం ఉడ్డువి ఉన్నాయి. నేను మళ్ళీ మళ్ళీ నచ్చింది అంటున్నారు, కొనట్లేదు ఏంటి అని అనుకోవద్దు, మీకు ఆల్రెడీ తెలుసు. నాకు ఇవి బాగా నచ్చాయన్నమాట, అన్నీ ఉడ్డువి. ఇది వచ్చేసి ప్లేటు అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్స్ ఉన్నాయి. చూసారు కదా కొంచెం రెడ్ కలర్ అని చెప్పొచ్చు, మెరూన్ ఆర్ రెడ్.
సో ఇట్లా అరేంజ్ చేసి ఉంచడం వల్ల మనకి చూసేటప్పుడు చాలా బాగుంటుంది, ఏదైనా నచ్చితే కొనుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో బౌల్స్. అండ్ ఇది కొంచెం హెవీగా ఉండింది. వీటిల్లో మీకు ఏదైనా బాగా నచ్చితే నా కమెంట్స్లో చెప్పండి, నేను కొని మీకు పంపిస్తాను. సరదాగా అంటున్నానండి. ఇది వచ్చేసి $1.5 ఉంది. ఎంత క్యూట్గా ఉందో కానీ చాలా చిన్న బౌల్, ఎందుకు దీనికి $1.5 అని అనిపించింది నాకు. మేబీ దాని పర్పస్ ఎక్కువ బాగుంటుందేమో. కప్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉండింది, చాలా క్యూట్గా ఉండింది. $1.5 అంటే థ్రిఫ్ట్ షాప్స్లో నాకు ఎక్కువే అని అనిపించింది ప్రైస్. నాకు ఇది ఇంకొకటి చాలా బాగా నచ్చింది, చేపల గరిటెలు అన్నమాట. మొత్తం ఫిషే, కింద ఫిషెస్ ఏమున్నాయి, పైన ఫిషెస్ ఏమున్నాయి, ఫిష్, అన్నీ ఫిష్ అన్నమాట. సో చాలా క్యూట్గా ఉంది కదా, నాకు చాలా 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 నచ్చింది. గ్లాస్ది అనమాట ఇది. మీకు ఇది ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు. నాకు ఈ బౌల్ కూడా పర్టికులర్ది బాగా నచ్చింది, గ్రే కలర్ ఉండింది. సో ఇదండి వాళ్ళకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.